ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర జిల్లా స్థాయిలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. హైదరాబాద్ ఎర్ర మంజిల్ పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గతంలో ఏప్రిల్ తొలి వారం తర్వాతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచారన్నారు. ఈ ఏడాది మార్చి 25లోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 7241 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే 83% ధాన్యానికి చెల్లింపులు జరిగాయన్నారు. ధాన్యం తీసుకువస్తున్న రైతులతో తాను నేరుగా మాట్లాడానన్నారు. ధాన్యం అమ్మిన 3 రోజుల్లోనే డబ్బులు పడ్డాయని రైతులు చెబుతున్నారన్నారు. దాదాపు 80 కొనుగోలు కేంద్రాలు తాను పరిశీలించానని తెలిపారు. రైతులకు ఫోన్ చేసి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగానన్నారు. అంతా బాగానే ఉందని చాలామంది రైతులు సంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. 1-2 చోట్ల ఏమైనా పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చని, అవగాహన లేని సిబ్బంది వల్ల కొన్ని చోట్ల పొరపాట్లు జరిగాయన్నారు. తొలి త్రైమాసికంలోనే పౌర సరఫరాల శాఖలో 6,000 కోట్ల రూపాయలు అప్పు తీర్చామన్నారు. రైతులను నిరుత్సాహపరిచేలా వస్తున్న వార్తలు నమ్మొద్దని రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, థ్యాంక్ యూ సుజాత. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ధాన్యపు సమస్యల గురించి కూడా కమిషనర్ డిఎస్ మాట్లాడారు. దాదాపు ధాన్యం కొనుగోళ్ల కోసం కూడా రాష్ట్రంలో జిల్లా స్థాయిలో కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నామనేసి కూడా పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ కూడా అన్నారు. దాదాపు వాస్తవానికి ఈ ఏడాది మార్చి 25 లోపే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాయి. గతంలో గత ప్రభుత్వం హయాంలో కూడా ఏప్రిల్ మాసం వస్తే గానీ మా ధాన్యం కొనుగోలు ప్రారంభం కాకపోయేది. కానీ మార్చి నెలలోనే ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలు తెరిచామనేసి కమిషనర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 7,500 పైగా కూడా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందని ఈ రోజు వరకు తెలుపుతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే దాదాపు 90% పైగా కూడా వరి కొనుగోలు జరిపామని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 83% పైగా కూడా ఇప్పటికే వారి అకౌంట్లలో, రైతుల అకౌంట్ లో కూడా డబ్బులు కూడా చెల్లించామని చెప్తా ఉన్నారు. ధాన్యం అమ్మిన 3 రోజుల్లోనే రైతుల అకౌంట్ లో కూడా నేరుగా డబ్బులు జమ అవుతా ఉన్నాయనేసి చెప్తా ఉన్నారు. గతంలో ఇది 20 నుంచి 40 రోజుల వరకు కూడా సమయం పట్టేది. కానీ ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 3 రోజుల్లోపే డబ్బులు అంతా కూడా నేరుగా రైతు అకౌంట్ లో జమ అవుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాదాపు కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయనేసి రైతుల నుంచి కొంతమేర కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది, కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 100 కొనుగోలు కేంద్రాలలో కూడా ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసి కూడా కొన్ని లాంటి ప్లేసుల్లో కూడా వేగంగా సస్పెండ్ కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ దళారుల నుంచి రైతులను కాపాడడంలో కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కమిషనర్ సక్సెస్ అయ్యామని మాత్రం కమిషనర్ చెప్తా ఉన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంపై కొంతమంది ఆరోపణలు చేయడం కోసం కూడా మిగతా పార్టీ వాళ్ళు కూడా కొంత తారసపడుతున్నారు. అయినప్పటికీ ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు కూడా నమ్మొద్దు అనేసి కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎక్కడైనా ఒకవేళ సిబ్బంది ఒకవేళ తప్పు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నాడు. మొత్తానికి ఇప్పటికీ పౌర సరఫరాల శాఖకు సంబంధించి కూడా 6,000 కోట్లు కూడా అప్పు తీసుకున్నారు. దాదాపు గోనసంచులకు సంబంధించి కావచ్చు, సిబ్బందికి కొరతకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే తీసుకున్న నేపథ్యంలో కూడా మొత్తానికి ఈ చౌహాన్ మాత్రం, పౌర సరఫరాల శాఖ చౌహాన్ మాట్లాడుతూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాదాపు ఈ వద్యపు ఒడిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లియర్ గా ఉంది. ఇటీవలే అకాల వర్షాల వల్ల కూడా వరి ధాన్యం కూడా తడిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 90% పైగా కూడా ఇప్పటికే రైతులు అమ్మినప్పటికీ అక్కడక్కడ ఇంకా ఆలస్యమైన నేపథ్యంలో కూడా వర్షపు అకాల వర్షం వల్ల కూడా పంట నష్టపోయారు. వారికి పంట నష్టపోయిన వారికి అంచనా కూడా వేస్తుంది పౌర సరఫరాల శాఖ. అదేవిధంగా ఇంకా తడిచిన ధాన్యాన్ని కూడా చివరి గింజపు వరకు కూడా ఎలాంటి కరువు లేకుండా కూడా కొనాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ శాఖ కూడా ఇప్పటికే
పరిచిన ధాన్యం అయినా సరే ఎలాంటి గడువు లేకుండా కొనాలని కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైనప్పటికీ చివరి గింజ వరకు కూడా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ పౌర సరఫరాల శాఖ కూడా సిద్ధంగా ఉందనేది ఆ శాఖ కమిషనర్ చౌహాన్ మాత్రం చెప్తా ఉన్నారు సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.